ఎంఐఎం విషయానికి వస్తే అధికారంలో ఎవరుంటే వారితో సత్సంబంధాలు కొనసాగించే ఎంఐఎం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోబోతోంది? అంటే ఒకప్పుడు ఎంఐఎం వేరు, ఇప్పుడు ఎంఐఎం వేరు. 2004 మీరు అన్న నిజం, 2004 2014 మధ్య కాలంలో ఎంఐఎం కాంగ్రెస్ తోనే కలిసింది. లాస్ట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొంత చెడిపోయింది. అందువల్ల నేను ఆ పీరియడ్లో ఎమ్మెల్సీ కూడా ఉన్నాను, నాకు నేను ప్రత్యక్ష సాక్షిని కాంగ్రెస్ ఎంఐఎం మైత్రికి. అందువల్ల డౌట్ లేదు, కానీ అప్పటికిప్పటికో తేడా ఉంది. పోస్ట్ మోడీ ఫినామినన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది ఏంటంటే, ఎంఐఎం అనేది ఓవైసీ అనే వ్యక్తి మోడీ కనుసన్నల్లో నడుస్తున్నాడు, దేశవ్యాప్తంగా బీజేపీకి ఉపయోగపడేలా కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నాడు, సెక్యులర్ పార్టీస్కు కాంగ్రెస్తో సహా లౌకిక పార్టీలకు రావాల్సిన ముస్లిం ఓట్లను ఎంఐఎం వైపు తిప్పుకొని పరోక్షంగా బీజేపీకి లాభపడుతున్నాడు. దానికి ప్రియాంక గాంధీ ఇటీవల ఎన్నికల ప్రచారం కూడా చెప్పింది, తెలంగాణలో బలమున్న చోట 9 సీట్లకే పోటీ చేసి 9 out of 119, యూపీలో పోయి 150 సీట్లకు పోటీ చేస్తాడేంటి? సో దీనికో బేసిస్ ఉండాలి కదా. సో ఇక్కడేమో ఓడి చేయకుండా అక్కడ ఎందుకు చేస్తున్నాడు అనే క్వశ్చన్ అడిగింది. సో అందువల్ల ఈ అనుమానం కాంగ్రెస్కు బలంగా ఉంది. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాలతో ఎంఐఎంతో కలవడము కలవపడం ఉండదు. ఇప్పుడు ఎంఐఎంతో ఒకప్పుడు కాంగ్రెస్ కలవడం అనేది దట్ వాజ్ ద చాయిస్ ఆఫ్ ద స్టేట్ లీడర్షిప్, ఇప్పుడు నేషనల్ లీడర్షిప్ ఉంటుంది. ఎంఐఎం ఇక్కడ కాంగ్రెస్తో తెలంగాణలో కలిస్తే దేశమంతా కలవాలి. దేశమంతనోమో కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి ఓవైసీ తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లు రాకుండా ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాడు. సో ఇప్పుడు అలాంటి ఓవైసీ తెలంగాణలో కలుస్తాడా అనే క్వశ్చన్ వస్తుంది. కలుపుకుంటే కూడా కాంగ్రెస్కు లాభమా, అంటే ఇక్కడే కాదు దేశంలో ఉపయోగపడుతుందా అనే క్వశ్చన్ ఆలోచిస్తారు. కానీ నిజంగా లాంగ్ టర్మ్లో కాంగ్రెస్కు బెనిఫిట్ ఏంటంటే, ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ఎంఐఎంను ఢీకొంటే ఇంతవరకు ఏ అధికార పార్టీ చేయలే. వాస్తవంగా ఎంఐఎం బలహీనతలు ఎంఐఎంకు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఎంబీటీ రూపంలో ఒక ఛాలెంజ్ వచ్చింది, అది తర్వాత బలహీనపడ్డది. ఈసారి ఎన్నికల్లో కూడా మీరు గమనించండి, యాకుత్పురా నాంపల్లిలో చచ్చి చెడి గెలిచారు. సో అందువల్ల బీజేపీ కూడా ఓల్డ్ సిటీలోకి ఎంటర్ అయింది. యాకత్పురలో ఒక దశలో బీజేపీ లీడింగ్లో ఉంది. సో అందువల్ల ఎంఐఎంకు కూడా ఆ సపోర్ట్ బేస్ చెదిరిపోతుంది. ఎంఐఎం గతంలో లాగా స్ట్రాంగ్ లేదు ఇవాళ ఈ ఎన్నికల తర్వాత. ఎందుకంటే బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి ప్రభుత్వ వ్యతిరేకతను ఎంతో కొంత ఎంఐఎం కూడా భరించాల్సి వచ్చింది. సో ఇది చాలా అదనైన సమయం కాంగ్రెస్కు. కాంగ్రెస్ తెలివిగా కనుక ఎంఐఎంను కొట్టిదే, ఇంకో ఒక ఓల్డ్ సిటీలో కనుక కూడా వెళ్ళి కొట్టగలిగితే తన వెనకాల వచ్చిన ముస్లిం ఓటు ఏం చెదిరిపోదు. అది ఆల్రెడీ ఎంఐఎంను కాదని వచ్చిన ఓటు, అదనంగా ఎంఐఎం బలహీన పడితే ముస్లిం ఓటు వచ్చే అవకాశం ఉంటుంది. ముస్లిం ఓటు రావడమే కాదు, ఇవాళ ఎంఐఎంతో కాంగ్రెస్ స్నేహంగా ఉండి గతంలో బీఆర్ఎస్ స్నేహంగా ఉండి ఉంటే బీజేపీకి ఒక బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ వస్తుంది. మీరు బండి సంజయ్ స్టేట్మెంట్ చూడండి, ముస్లిమ్స్ అంతా కలిసాను, ఇంకా ముస్లిం అనే పదం కూడా వాడలే, ఇంకా చాలా పదం పడాలి నేను చెప్పడం బాగుండదు, వాళ్ళందరూ కలిసి నన్ను ఓడించారు. హిందువులంతా ఆలోచించాలి, ఒక్కసారి కాదు ఇప్పటికీ 3 సార్లు ఓడించారు ఎమ్మెల్యేగా. అంటే ముస్లింలంతా కలిసి నన్ను ఓడించినప్పుడు, హిందుత్వం ఓడించినప్పుడు హిందువులంతా ఆలోచించాలని పిలిపించాడు. రేపు బీజేపీ లోక్సభ ఎన్నికలకు ఇవ్వబోతున్న తీసుకోబోతున్న వైఖరి అదే. ఎప్పుడైతే బీజేపీ హిందుత్వ వైఖరితో లోక్సభ ఎలక్షన్లకు పోతుందో, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ కూడా వ్యతిరేకించాల్సి ఉంటాయి. అప్పుడు మేము బీఆర్ఎస్ ఒకటి కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని బీజేపీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ ఈ సమయంలో కనుక ఎంఐఎంతో సంగతి తేల్చుకుంటే డెఫినెట్గా యాంటీ ఎంఐఎం ఓట్ హిందూ కన్సాలిడేషన్ కూడా బీజేపీ కాకుండా కాంగ్రెస్కి అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ కనుక రాజకీయ దూరదృష్టి ఉంటే కాంగ్రెస్ పార్టీ గర్మే గుస్కే మారేతో ఎంఐఎంకు ఆ పార్టీ ఖచ్చితంగా లాభం జరుగుతుంది.